కానీ పదే పదే చెప్తున్నాడు మీకు మేలు జరిగితే నాకు మద్దతు ఇవ్వండి అన్నాడు. ఎలా ఉంది మీకు ఎలా మీ మేలు జరుగుతుంది ఈ ప్రాంతానికి కానీ మా చర్లకు కానీ? దాన్ని బాగానే చేస్తున్నాడు, అన్ని ఆయన పెట్టిన పథకాలన్నీ బాగానే చేస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. పథకాలు ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఇచ్చేదే జగన్ ప్రత్యేకంగా ఇచ్చేది కదా అంటున్నారు. కాదు సార్, ఏంటంటే తను పెట్టిన పథకాల వరకు నిర్ణయిస్తున్నాడు. అది మళ్ళీ మళ్ళీ పథకాలు ఇవ్వడం వల్లే మరి మా జగన్ ఇచ్చేస్తున్నారు మీరు? లేదు సార్, పథకాలు అంటున్నారు కదండి జనం అందరికి మళ్ళీ రావాలని జగన్నే కోరుకుంటున్నాను. జరుగుతుంది. డబ్బులు లేని పిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళ తల్లులకి అమ్మ ఒడి అని అన్ని వేస్తున్నారండి. ఆ డబ్బులు వల్లే కదా జనాలకి పిల్లలు స్కూల్కి బడి పంపిస్తుంది. మీ ప్రాంతంలో ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయమ్మ? బాగానే ఉన్నాయి సార్. అది వరకు అంతేం లేదండి. అది వరకు అంతేం లేదండి. ఇప్పుడు ఇవి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి బాగానే చేశాడండి. అమ్మోడు డబ్బులు వేసాడు, పిల్లలకు విద్యా దీవెన వేశారు, మాకన్నీ బాగానే చేశారు. మీ ప్రాంతంలో జగన్ గురించి ఏమనుకుంటున్నారు? బాగానే అనుకుంటున్నారు, ఏమనుకోట్లా అన్ని బాగానే ఉండేది, అన్ని మేలు చేస్తుండలే. పెన్షన్ బాగా అమ్మఒడి డబ్బులు బాగానే ఇస్తున్నారండి. ఈ పథకాలతో మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారు అనుకుంటున్నారా? రావాలని వచ్చినాగా. జగన్ మీకు మేలు జరిగితేనే నాకు మద్దతు ఇవ్వమన్నాడు, ఏమన్నా మీకు మేలు జరిగింది? మాకు 5 గంటలకు లేచి తెల్లారుదాన తలుపు కొట్టి పింఛన్ ఇస్తుండు, అమ్మఒడి ఇస్తుండు, రైతు భరోసా ఇస్తుండు, రైతులకు మేలు చేసిండు, మొక్కలు కానీ ఎరువు కానీ ఏది ప్రేపరం లేకుండా నడిపిండు. అయితే మాది గుంటూరు జిల్లా రడిస్తల మండలం తుమ్మురుగోడు గ్రామం, పోట్లమ్మ తెగారు సారథ్యంలో మేము వచ్చాము. అయితే తుమ్మురుగోడుకి వాటర్ ప్రాబ్లం ఉంది, 3 పంటలు మాకు పండట్లే, వాళ్ళ గురిస్తూనే పండుతున్నాయి. వాటర్ ప్రాబ్లం ఉంది మాకు. 70 సార్లు రేవులో నుంచి పోట్లమ్మ తెగారు సారథ్యంలో 70 సార్లు రేవు నుంచి తుమ్మురుగోడు నుంచి రడిస్తల గురిజాల మొత్తం నీళ్లు పారుతాయి. మాకు ఆ ప్రాజెక్టు కావాలని మేము కోరుకుంటున్నాం. తుమ్మురుగోడు ద్వారాగా పిన్నెల్లి రాకేశ్వర రెడ్డికి 1000 మెజార్టీతో మళ్ళీ 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 గెలుపుకుంటాం. రేపు 24లో మళ్ళీ 1000 మెజార్టీతో పిన్నెల్లి రాకేష్ రెడ్డి గెలుపుతాడు. మాకు కావాల్సింది అదే. మాకు తుమ్మురుగోడికి ఏది కావాలన్నా పాట్ల ముత్తయ్య గారి సారథ్యంలోనే కొన్ని దుష్టశక్తులు మధ్యలో వచ్చి అడుదుడుగులు చేస్తున్నాయి, వాళ్ళ నుంచి మాకు కాదు. మాకు ఏది కావాలన్నా పాట్ల ముత్తయ్య గారి సారథ్యంలో మాకు కావాలి కావాలి కావాలి.